Afternoon, sir. Sir, I see you, Vinay. Yes, sir. Sir, good afternoon, sir. I am joined by the Honorable Minister. ముందుగా తమరికి ఈ యొక్క సంవత్సరం ఎంతో అద్భుతం ఎంతో అద్భుతంగా కంప్లీట్ చేసినందుకు మా పేద వర్గాలందరూ కూడా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతున్నారు సార్ తమరికి దేవుడు శక్తి బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ అప్పుడు బాగున్నారు రామకృష్ణ బాగున్నారా Sir, sir, good afternoon, sir. From the district administration also, we congratulate you for completing the 1 year in tenure, sir. All our best wishes to you, sir. Sir, we have 622 Raitu Bharosa Kendras which are being launched today, sir. Ee roju 622 Raitu Bharosa Kendral Visakh Jilla lo manam prarambhistunnam, sir. The best part is bulk of them fall in the agency area, sir. So, ee kendral ekkuvaga kuda గిరిజన రైతులకి మెయిల్ చేస్తాయి సార్ లార్జ్లీ ఫ్రమ్ ది హింటర్లాండ్ సార్ మాతోటి ఇవాళ దంతులూరి అచ్యుత్ రామరాజ్ గారు ఇది ఇప్పుడు పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నాం సార్ సో ఇక్కడ గుడివాడ విలేజ్ ఎస్ రాయవరం మండలం సార్ దంతులూరి అచ్యుత్ రామరాజ్ గారు రైతు సార్ ఆయనకి ఒక 8 ఎకరాల పొలం ఉంది ఈ విల్ ఇంటరాక్ట్ విత్ యూ సార్ ముఖ్యమంత్రి నమస్కారం అండి నా పేరు దంతులూరి అచ్యుత్ రామరాజ్ అండి మాది ఎస్రాయవరం మండలం గుడివాడ గ్రామం సార్ నాకు 8 ఎకరాల పొలం ఉందండి నేను వరి కొబ్బరి అపరాలు పండిస్తాను సార్ మీరు గతంలో మన పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో ఆ విధంగా తండ్రికి మించిన తనయుడిగా మా మాట తప్పని వడం తప్పని నాయకుడిగా మాకు మీరు ఈ సంవత్సర కాలం పూర్తి చేసుకొని శుభ పూర్తి చేసుకున్నందుకు మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు సార్ అలాగే మాకు ఏంటంటే ఈ సంవత్సర కాలంలో కూడా మీరు ఈ ఆనందంగా ఈ పదవీ కాలం పూర్తి చేసినందుకు మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు అధిశక్తిని కల్పించాలని చెప్పి మా రైతులందరి తరఫున కూడా మరొకసారికి మీకు అభినందనలు తెలియపరుచుకుంటున్నాం సార్ ఇకపోతే ఈరోజు ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మీరు ఏదైతే ఈ రైతు భరోసా కేంద్రాన్ని మీరు ఈరోజు ప్రారంభిస్తున్నారో అది మాకు తార్కానుసార మీరు ఏదైతే మాట అన్నారో రైతుల మీద మీ గుండెల్లో మేము రైతులు ఉన్నామన్నది ఈ సంవత్సర కాలంలోనే మాకు పూర్తిగా మీరు కల్పించినందుకు మరొకసారి చాలా మీరు రుణం తీర్చుకోలేమండి దానికి కూడా ఈ రైతు భరోసా కేంద్రంలో అన్ని శాఖలని అంటే ఇంతకుముందు మేము ప్రతిదానికి కూడా మండల కేంద్రానికి ఇంకొక దగ్గరకు దూరంగా వెళ్ళవలసి వచ్చి చాలా శ్రమ పడవలసి వచ్చిందండి అటువంటి శ్రమలు లేకుండా రైతులకి ఆ కాలాన్ని వ్యవసాయ పని మీద ఉపయోగించుకునేలాగా మా గ్రామంలోనే మీరు ఈ వ్యవసాయానికి సంబంధించిన అవునండి ఉద్యానవనానికి శాఖ సంబంధించిన అవునండి పశువర్తక శాఖ అవనేయండి అలాగే ఆక్వాకల్చర్ అందరు రైతులకి కూడా మాకు ఊర్లోనే మా దగ్గర కల్పించినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి అందులో కూడా మనకి ఈ విత్తన నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు నాణ్యమైన పురుగు మందులు కూడా మాకు ఇక్కడ అందేలాగున మా డోర్ డెలివరీ వచ్చేలాగున కూడా మీరు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందండి ప్రత్యేకంగా ఈ సంవత్సరం అయితే ఎప్పుడు కూడా విత్తనాలకి చాలా శ్రమ పడేవాళ్ళం అండి అలాంటి ఈ సంవత్సరం ఇంకా పంట విత్తనం నారు ఈ కట్టానే తెచ్చి మా గుమ్మంలోకి వచ్చి వరి విత్తనాలు అవనాయండి పచ్చి రొట్టె విత్తనాలు అవనాయండి అన్నీ కూడా మాకు ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా కల్పించినందుకు చాలా ధన్యవాదాలండి ఇకపోతే ఇందులో కూడా కియోస్క్ అనే పరిష్కారం మీరు కల్పించి మాకు మా పంట మద్దతు ధరలు తెలుసుకోవడానికి అవనాయండి అలాగే మాకు ఏ విధమైన విత్తనాలు దొరికితే బాగుంటుంది ఏ విధమైన పురుగు మందు వేస్తే బాగుంటుంది ఏ విధమైన ఎరువు వేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా విజ్ఞానంగా రైతులందరికీ కల్పించారండి అది కూడా ఈ చిన్న లైబ్రరీగా కూడా పెట్టారండి ఏ రైతైనా సరే ఈజీగా అన్నీ కూడా తెలుసుకొని అక్కడ ఉన్న ఆఫీసర్లను కానీ లేదా వాళ్ళని కానీ సహాయకులు కానీ తెలుసుకొని ఏదైతే బాగుంటుందో అన్నీ కూడా మేము తెలుసుకున్నాక చాలా ఆనందంగా ఉందండి అలాగే ఈ ఇక్కడ సాయిల్ టెస్ట్ కూడా పరిజ్ఞానం పెట్టారండి అదేంటంటే ఏ సాయిల్ ఏ పంట అయితే బాగుంటుందో కూడా మీరు అక్కడ మాకు తెలియపరచడం కూడా మాకు చాలా ఎక్కువగా పంట పండించడానికి అవకాశం కల్పించిన వారు కూడా కల్పించిన వారు అవుతా అయ్యారండి ఇకపోతే కూడా ఈ
మన రైతు భరోసా అన్నది మీరు ఏ విధంగా అన్నారో గత సంవత్సరం నుంచి కూడా అది మట్టుకు చాలా ఆనందదాయకమైన రైతులందరికీ కూడా, ఎందుకంటే పంట వేస్తున్నాం అంటే అమ్మూరు ఎక్కడి నుంచి తేవాలా డబ్బులు, ఏరియా గడ్డి వ్యాపారస్తులు తేవాలని చెప్పి చాలా బాధపడేవాళ్ళం. అటువంటి బాధ లేకుండా మీరు మాకు 13,500 రూపాయలు సంవత్సర కాలంలోనే, అలాగే ఇప్పుడు కూడా మొన్న 7,500 రూపాయలు, అలాగే కౌలు రైతులు కూడా మా అంటే మాకే కాకుండా కౌలు రైతులు కూడా 9,500 రూపాయలు మీరు కల్పించారంటే చాలా మరి అసలు మరి ఇది అద్భుతమైన మర్చి రైతులందరూ మర్చిపోలేని మీ రుణం తీర్చుకోలేని మిమ్మల్ని ఎప్పుడు కూడా మా గుండెల్లో ఉండే విధంగా మేము భావించుతున్నామండి. అలాగే ఈ రుణమాఫీ రుణంతో కూడా 0% ఇంట్రెస్ట్ అండి, ఇంతవరకు లేదు 0% ఇంట్రెస్ట్ ఏంటంటే 100,000 రూపాయల లోపల మా భూమిని బట్టి మేము తీసుకుంటే వడ్డీ అంతా కూడా ప్రభుత్వం వారు మీరే చెల్లిస్తే మేము ఎంతో ఆనందంగా మళ్ళీ వెళ్ళి రుణం తీసుకుందాం, పర్లేదు మనకు ఆ వడ్డీ కడుతున్నారు కాబట్టి మనం అసలు దిద్ది తీసుకొని చేద్దామని ఆలోచనలో చాలా మంచి బృహత్తరమైన కార్యక్రమం అండి. అలాగే ఈ క్రా చాలా రుణపడి ఉన్నామండి, ఎందుకంటే మేము నిరభ్యం అంటే చాలా ధైర్యంగా పంట పండించుకోవడానికి ఒకవేళ ఏ పర్యవసనం ఉన్నామంటే దేని వలన అయినా ఎటువంటి ఇది జరిగిన నష్టం జరిగినా సరే మాకు రైతులకి వెంటనే పర్లేదు మన ముఖ్యమంత్రి వాళ్ళు గారు ఈ మనకి ఇన్సూరెన్స్ కల్పించారు కాబట్టి మనకు ధైర్యంగా గుండె నెల పడుకుందాం అన్న తలంపుని తీసుకొచ్చారండి. చాలా 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 ధన్యవాదాలండి. అలాగే ఈ మిగతా ఈ కార్యక్రమాల్లో ఈ మాకు ఏంటంటే ఎల్లవేళలా కూడా మీరు ఎప్పుడూ అన్ని విధాలా ఉంటారని, ఇకపోతే మాకు చిన్న రిక్వెస్ట్ సార్ మాకు రెండు మాటలు ఈ అంటే కౌలు రైతులు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారండి. మాకేంటంటే 10 కిలోమీటర్లతో 10 గ్రామాల చుట్టుపక్కల ఉన్నారంటే రాయవరం మండలంకి వెళ్ళాలంటే మాకేంటంటే 15 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి మా ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నవించుకున్నామండి, తప్పక మేము చూస్తానని అన్నారు. అదేంటంటే మధ్యలో బ్రిడ్జ్ ఒకటి వేస్తే మా 10 గ్రామాలు కూడా దగ్గర 6 కిలోమీటర్ల దూరంలో మేము వెళ్ళి చేసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అది మా తాలూకా విన్నపం సార్. అలాగే ఈ కొబ్బరి రైతులు కూడా ఎక్కువగా ఉందండి, కొబ్బరి రైతులు ఏంటంటే తెల్లదోమ కార్యక్రమం వచ్చేది చాలా ఇబ్బందులు పడుతున్నాం, దానికి కూడా ఉద్యానవన వారిని కల్పించి మాకు అది కొంచెం మేలు కల్పించారని ఆశిస్తున్నాం. అలాగే మా మంత్రివర్యులు అవంతి శ్రీనివాసబాబు గారు కూడా ఎప్పుడు కూడా మాకు దగ్గర దగ్గరలో వచ్చి చూసుకుని మంచి చెడు చూస్తుంటారు. ఇకపోతే మా బాబురావు గారు ఉన్నారంటే మాకు చెప్పవలసి లేదు, తెల్లవారితో మాకు మా పరిసరాల్లో ఉన్నట్టు ఆయన ఎక్కడో కాదు, ప్రతిదీ కూడా మాకు అన్ని విధాల సహాయకాలు అందిస్తున్నారు. అలాగే ఆఫీసర్లందరికీ కూడా ఈ కార్యక్రమానికి మాకు ఈ అవకాశం ఇచ్చి మాకు అన్ని విధాల నాయకులందరికీ కూడా అలాగే మిగతా అధికారులందరికీ కూడా ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. ఇంతకుముందు మీరు కూడా ఒకసారి సమీక్షించారు సార్, మీ ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఎక్కడైతే కొబ్బరి ఆయిల్ పాము కోకో మీద దీని ఇంపాక్ట్ ఉంది సార్, 1 మంత్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం సార్. మొత్తం స్ప్రేయింగ్కి సంబంధించి రైతులకి మనం ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేస్తూ సైంటిస్ట్ని కూడా అక్కడికి వెళ్ళమన్నాం సార్. ఇప్పుడు విఐఏలు కూడా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం సార్. 1 మంత్ ప్రోగ్రాము జూన్ అంతా చేస్తున్నాం సార్. కదా కన్నబాబు అన్న రిప్లై, నేను కూడా ఒకసారి మళ్ళీ అన్నతో మాట్లాడతాను ఒకసారి గ్యాస్ లీకేజ్ ప్రాబ్లమ్ పూర్తిగా అండర్ కంట్రోల్ కదా, నో ఇష్యూస్ కదా, ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీటెడ్ సార్ ఫ్రమ్ అవర్ సైడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీటెడ్ సార్, నో ఇష్యూస్ కదా, నో ఇష్యూస్ సార్, నో ఇష్యూస్ అట్ ఆల్. ఓకే.